సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపింది. అసలు సుశాంత్ ది హత్య ఆత్మహత్య అన్నది మిస్టరీగా మారింది. దీంతో ఎట్టకేలకు సుశాంత్ మృతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగింది సిబిఐ. అయితే ఇప్పుడు సేమ్ అలాంటిదే సోషల్ మీడియాలో మరో రచ్చ జరుగుతోంది. 2.5 ఏళ్ల క్రితం జరిగిన అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై కూడా సిబిఐ దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్తో సోషల్ మీడియాలో ఉద్యమం ఊపందుకుంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో పాటు అభినయంతోనూ యావత్ భారతావనిని ఆకట్టుకున్నారు శ్రీదేవి. ఆల్ ఇండియా బ్యూటీగా దక్షిణాది ఉత్తరాది చిత్రాల్లో నటించి నంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత నిర్మాత బోని కపూర్ను పెళ్లి చేసుకున్నారు. అందానికే అర్థం చెప్పేలా ముగ్ధ మనోహర రూపంతో పాటు నటనలోనూ ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచిన శ్రీదేవి దుబాయ్లో ఓ వేడుకకు వెళ్లి అక్కడే చనిపోయారు. 2018 ఫిబ్రవరి 24 దుబాయ్లోని ఓ హోటల్ రూమ్లో బాత్ జబ్లో పడి మృతి చెందారు. ఈ ఘటన యావత్ భారతావనిని విషాదంలోకి నెట్టింది. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆమె అభిమానులు. అయితే ఇవాళ ఆమె జయంతి. మరోవైపు సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరుగుతోంది. దీంతో శ్రీదేవి మరణంపై ఎందుకు సిబిఐ విచారణ చేయలేదని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు ఉద్యమం చేస్తున్నారు. తెరపైకి కొత్త నినాదం తీసుకొచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి అంటూ రచ్చ చేస్తున్నారు. అతిలోక సుందరి మృతి వెనుక ఏదో బలమైన కారణం ఉందని సిబిఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.